ఇచ్చిన తాజా కథనాలు ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. అంతకంటే ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖ ఉత్తరాన రాజావారు అమలు చేశారట కొత్త ప్లాన్. ఓటుకు 10 రూపాయల నోటు పంచారు అన్నది లోకల్ టాక్. చిత్తూరు జిల్లాలో పోలింగ్ పై పార్టీలలో భిన్న అభిప్రాయాలు. మహిళలు వృద్ధుల ఓట్ల గురించి రకరకాల అంచనాలు. అనంతపురం జిల్లాలో జోరు పెంచిన బెట్టింగ్ రాయిళ్లు. అభ్యర్థుల గెలుపోటములపై భారీగా కాస్తున్నారు పంద్యాలు. భువనగిరి టిఆర్ఎస్ శ్రేణులలో ఆసక్తికర చర్చలు. ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ గురించే నాయకుల్లో గుబులు. పోలింగ్కు ముందు రాజమహేంద్రవరంలో చిత్ర విచిత్రాలు. ఓటుకు నోటు కోసం అభ్యర్థుల్ని నిలదీశారట ఓటర్లు. రాజుగారి రూటే సపరేట్. ఏ విషయమైనా సరే సుత్తి లేకుండా సూటిగా చెప్పే ఆ రాజుగారు రాజకీయాల్లోనూ తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. పాతకాలంలో రాజుల సొమ్ము రాళ్లపాలు అనేవారు. కానీ ఇప్పుడు ఈ రాజుగారు కొత్త పంత ఎంచుకున్నారు. ఇంతకీ ఎవరా రాజుగారు? రాజకీయాల్లో ఏంటి ఆయన ప్రత్యేకత? ఈ కథనంలో చూద్దాం. విష్ణుకుమార్ రాజు, కేరఫ్, బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇది ఆయన హోదా. వ్యక్తిగతంగా నియోజకవర్గంలో ఆయనకు మంచి పేరుంది. నియోజకవర్గంలో పైసా తీసుకోకుండా ప్రజలకు సేవ చేసే గుణం ఆయనకే సొంతం. ఏ విషయంలో అయినా తేడా వస్తే మాత్రం తన పర అన్న భేదాలు పాటించరు. ఉన్నదున్నట్టు ముఖం మీదే మాట్లాడేస్తారు. ఇదిలా ఉంటే ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన రాజుగారికి కూడా కొన్ని కష్టాలు తప్పలేదట. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ తరఫున గంట శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేకే రాజు బరిలో నిలిచారు. బీజేపీ పక్షాన విష్ణుకుమార్ రాజు రంగంలో ఉన్నారు. ఇక్కడే కొన్ని పితలాటకాలు చోటు చేసుకున్నాయట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే రాజు తన సామాజిక వర్గాన్ని వాడుకునే ప్రయత్నం చేశారన్నది విష్ణుకుమార్ రాజు ప్రధాన ఆరోపణ. బీజేపీకి ఓటు వేస్తే మురిగిపోతుందని, ఆ పార్టీకి వేసే ఓట్లను కూడా కేకే రాజుకు వేయండి అంటూ తాను చెప్పినట్టుగా కేకే రాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అవినీతిపరుడు, నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకున్న ఇమేజ్ను కేకే రాజు తప్పుడు ప్రచారంతో వాడుకో చూశారు అంటూ విష్ణుకుమార్ రాజు ఎంతగా ప్రచారం చేసినా ప్రయోజనం కనిపించలేదట. దీంతో మిగతా అభ్యర్థుల మాదిరి ఆయన కూడా ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు శ్రీకారం చుట్టారట. నేను నీతివంతుణ్ణి నిప్పు అని చెప్పుకున్న రాజుగారు కూడా అడ్డదారి తొక్కడమే ఆశ్చర్యకర పరిణామం అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇక్కడ కూడా విష్ణుకుమార్ రాజు తన మార్కు రాజకీయం పండించారట. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఓటుకు 1000 నుంచి 2000 రూపాయలు పంపిణీ జరుగుతున్న తరుణంలో రాజుగారు సరికొత్త ప్లాన్కు తెరతీశారట. తన ప్లాన్ వర్కౌట్ అయితే మంచిదే, లేకపోయినా కూడా నష్టం లేని మార్గాన్ని ఎంచుకున్నారట. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లు ఇళ్లకు వెళ్ళినప్పుడు ప్రతి ఓటర్కు కొత్తగా ముద్రించిన 10 రూపాయల నోట్ను ఇచ్చారట. ఆయా నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్లను ఆయన అనుచరులు పుస్తకంలో నోట్ చేసుకున్నారట. ఇదేంటి, ఇతర పార్టీల అభ్యర్థులు 1000 నుంచి 2000 ఇస్తుంటే మీరు 10 రూపాయల నోట్ ఇచ్చి ఓటు అడుగుతున్నారు అని ఓటర్లు సందేహించారట. ఆ సమయంలో రాజుగారి అనుచరులు కల్పించుకుని అసలు విషయం చెప్పుకొచ్చారట. మీ ఓటు రాజుగారి కేసు గెలిపించండి, ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే మేమిచ్చిన 10 రూపాయల నోటు తిరిగి ఇచ్చిన ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు ఇస్తామని భరోసా ఇచ్చారట. దీంతో రాజుగారి ప్లాన్ అర్థమైన ఓటర్లు సైతం అవాక్కయ్యారట. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు పరపతికి ఏం తక్కువ లేదు. అడిగిన ప్రతి ఒక్కరికి చేతనైన సాయం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వచ్చారు. ఇళ్ల మంజూరు విషయంలో కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించారన్న పేరుంది. ఇలాంటి నేతకు సైతం ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టాల్సి రావడమే నేటి రాజకీయాల మహిమ. రాజుగారు డబ్బులు పంచితే పంచారు, కానీ ఈ విషయంలో ఆయన అమలు చేసిన ప్లాన్ మాత్రం చర్చోపచర్చలకు దారితీస్తుందని చెప్పక తప్పదు. ఆ జిల్లాలో ఈసారి ఎన్నికల ఫలితాలు ఎవరి అంచనాలకు అందడం లేదు. కానీ రెండు ప్రధాన పార్టీల నేతలు మాత్రం గెలిచేది మేమంటే మేమే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పసుపు కుంకుమ పథకం తమకు కలిసి వస్తుందని టీడీపీ లెక్కలు వేస్తూ ఉండగా నగదు పంపకాలే తమను గట్టెక్కిస్తాయని వైసీపీ అంచనా వేసుకుంటోంది. పోలింగ్ సమయంలో
ఈ జిల్లాలోని పలు నియోజకవర్గాలలో అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సాగుతున్న చర్చలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం. మహిళా ఓటర్లను ప్రభావితం చేశాయని టీడీపీ నేతలు నమ్ముతున్నారు. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వాదన మరోలా ఉంది. తమ పార్టీ ఇచ్చిన నవరత్నాల హామీతో పాటు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న జగన్ వాగ్దానం ఓటర్లను ఆకట్టుకుందని, వారంత ఫ్యాన్ గుర్తుకే ఎక్కువ ఓటేశారని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గెలిచేది మేమే అని ఒకరంటే కాదు. నేతలు ప్రత్యర్థుల కంటే భారీగా ఓటర్లకు నగదు పంపిణీ చేసినట్టు వార్తలున్నాయి. డబ్బులు తీసుకున్న ఓటర్లు తమను గట్టెక్కిస్తారన్నదే ఆ పార్టీ నేతల ఆశ. అధికార పక్ష నేతలు తమ ఓటర్లకు మాత్రమే నోట్లు పంచారని, తాము మాత్రం తరతమ భేదం లేకుండా అందరికీ డబ్బు పంపిణీ చేశామని, అందువల్ల ఓటర్ల మొగ్గు తప్పకుండా తమ వైపే ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్లేషించుకుంటున్నారట. అయితే పోలింగ్ కేంద్రాలకు మహిళలు వృద్ధులు భారీగా వచ్చి ఓట్లు వేయడం అనే పరిణామం ఎటుదారి తీస్తుందన్న అంశం వారికి అంతుపట్టడం లేదట. ఇందులో ఎవరి అంచనా నిజమవుతుందో తెలియాలంటే కౌంటింగ్ వరకు వేచి చూడక తప్పదు. ఏబిఎన్ ఇన్సైడ్ లో స్వల్ప విరామం తీసుకుందాం. పోలింగ్ అనే ప్రధాన ఘట్టం ముగిశాక అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాలలో బెట్టింగ్ మాఫియా హల్చల్ చేస్తోంది. ఎన్నికల్లో గెలుపోటములపై కాయ్ రాజా కాయ్ అంటూ పందెం రాయుళ్లు సహా రాజకీయ పార్టీ నాయకులు, వారి అనుచరులు బెట్టింగులు కాస్తున్నారు. ఎవరు గెలుస్తారు, ఎంత పందెం అంటూ కోట్లాది రూపాయలు పందెాలు కాసేవాళ్లు తయారయ్యారు. పొలిటికల్ బెట్టింగుల మాయాజాలం ఏ స్థాయికి చేరిందో ఈ కథనంలో చూద్దాం.
అభ్యర్థుల గెలుపోటమలే కాకుండా మెజారిటీలపై కూడా పందెలు కాస్తున్నారు. ఫలానా నియోజకవర్గంలో టీడీపీకి ఇన్ని వేల మెజారిటీ వస్తుందని కొందరు, ఫలానా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని వేల మెజారిటీతో గెలుస్తుందని ఇంకొందరు పందెలు కాస్తున్నారు. అడ్వాన్స్ గా ఇప్పటికే లక్షలాది రూపాయలు చేతులు మారాయట. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పొలిటికల్ బెట్టింగ్ మాఫియా చెలరేగిపోతోంది. పోలింగ్కి కౌంటింగ్కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉండడం బెట్టింగ్ రాయళ్లకు మంచి అవకాశంగా మారింది. కౌంటింగ్ రోజున ఓడిపోయే అభ్యర్థులే కాదు, బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు కూడా బావురు మనకు తప్పదు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఎందుకు గుబ్బులు మొదలైంది? గెలుపోటముల సంగతి అలా ఉంచితే ఏ అంశంపై గులాబీ శ్రేణుల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది? టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎవరికి వారు తమకే ఎక్కువ మార్కులు పడాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆసక్తికర కథనం మీకోసం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాలపై ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. గెలుపుపై ధీమాగా ఉన్న చోట మెజారిటీలపై అంచనాలు వేసుకుంటున్న పరిస్థితి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే తమ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎంత మెజారిటీ వస్తుందో అని క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారట. పక్క నియోజకవర్గం కంటే తమకే నియోజకవర్గంలోనే ఎంపీ అభ్యర్థికి ఎక్కువ మెజారిటీ వస్తే బాగుండునని వారు ఆశపడుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ రావాలని అభిలషిస్తున్నారట. ఒకవేళ మెజారిటీ తగ్గితే పరిస్థితి ఏమిటని లోపల మదన పడుతున్నారట కూడా. ఎన్నికలకు ముందు పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం భువనగిరిలో జరిగింది. అందులో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే ఎమ్మెల్యేల్లో ప్రస్తుత గుబులికి కారణమట. నాటి సమావేశంలో భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని ఆలేరు, భువనగిరి, జనగామ, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఆ భేటీలో ఆయా నేతలు మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మెజారిటీపై ఎవరికి వారు ఆర్భాటపు ప్రకటనలు గుప్పించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెప్పు పొందేందుకు 3 లక్షల మెజారిటీతో గెలిపిస్తామని ఒకరంటే 5 లక్షల మెజారిటీతో గెలిపిస్తామని ఇంకొకరు ఊదరగొట్టారు. ఈ మాటలన్నీ విన్న కేటీఆర్ మాత్రం వారికి గట్టిగా క్లాస్ పీకారట. ప్రాక్టికల్గా ఆలోచించండి అంటూ హితబోధ చేశారట. మాటల కంటే చేతలు ముఖ్యమని స్పష్టం చేశారట. పనిలో పనిగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలో గెలిచిన, ఓడిన అసెంబ్లీ స్థానాల్లో వచ్చిన మెజారిటీలు, పడిన ఓట్ల శాతాన్ని ఏకరూపెట్టి పార్టీ నేతలు కళ్ళు తెరిపించారట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కింత ఆందోళనకు గురవుతున్నారు. తాము కష్టపడి పనిచేశామని చెప్పుకున్న ఫలితాల్లో అంశం ప్రతిఫలించకపోతే పరిస్థితి ఏమిటన్న గుబులు వారిలో పెరుగుతోందట. తమ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని కొందరు అంచనా వేసుకుంటున్నా, పక్క అసెంబ్లీ నియోజకవర్గం కంటే తమ నియోజకవర్గంలో మెజారిటీ పెరుగుతుందా తగ్గుతుందా అన్న డైలమా వారిని వెంటాడుతోందట. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయా నేతలు తమ మెజారిటీలపై ఇంతగా ఆలోచించలేదట. కానీ ఎంపీ అభ్యర్థి మెజారిటీపై మాత్రం ఒకటే మల్లగుల్లాలు పడుతున్నారట. మరి వారిలో నెలకొన్న ఉత్కంఠ వేడాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే. ఏబిఎన్ ఇన్సైడ్లో మరో స్వల్ప విరామం. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలు ఎందుకు అబాస్పాలవుతున్నాయి? నోటు కోసం ఓటర్లు అభ్యర్థుల ఇళ్లపైకి వెళ్లి మరీ నిలదీసే పరిస్థితి ఎందుకొచ్చింది? నోటిస్తేనే ఓటు వేస్తామంటూ అర్ధరాత్రి వేళల్లో ఆందోళనకు దిగింది ఎవరు? ఈసారి పోలింగ్ సమయంలో దళారీ నేతలపై ఎలాంటి ఆరోపణలొచ్చాయి? రాజమహేంద్రవరంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఆసక్తికర కథనం మీకోసం. పోలింగ్ సందర్భంగా రాజమహేంద్రవరంలో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార విపక్షాలు సహా ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీ పడి మరీ ఎన్నికల ప్రచారం సాగించారు. ప్రచార పర్వం ముగిశాక ఆయా పార్టీల అభ్యర్థుల పక్షాన పలువురు వ్యక్తులు రంగప్రవేశం చేశారు. ప్రలోభాలకు దిగారు, ఓటుకు నోటు పంపకాల్లో బిజీ అయ్యారు. అయితే ఇక్కడే గడబిడలు చోటు చేసుకున్నాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం పోలింగ్కు 3 రోజుల ముందే అభ్యర్థులు తమ అనుచరుల వద్దకు అవసరమైన సొమ్ములు చేరవేశారట. అయితే అభ్యర్థుల వద్ద తీసుకున్న నగదును కొంతమంది మధ్యవర్తులు ఓటర్లకు పంపిణీ చేయకుండా కాజేశారట.
పోలీస్ తనిఖీల సాక్ చెప్పి మరికొందరు నేతలు నగదు పంపిణీ చేయకుండా కామ్గా నొక్కేశారట. తమకు అందాల్సిన పైకం చేతిలో పడకపోవడంతో రాజమహేంద్రవరంలో కొందరు ఓటర్లు రోడ్ ఎక్కడం తాజా కోణం. కొంతమందికి నోట్ల పంపిణీ జరగడంతో మిగతా వర్గాల వారు ఆగ్రహించారు. ఈ విషయంతో ప్రమేయం ఉన్న దళారీ నేతల ఇళ్లకు వెళ్లి గట్టిగా ప్రశ్నించారు. వారి ఇళ్ల ముందు ఆందోళనలకు దిగారు. అయినా ఫలితం కనిపించకపోవడంతో అర్ధరాత్రి పూట ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి జరిగిన విషయాన్ని వారికి పోసుకొచ్చారట. ఈ సంగతి రచ్చకెక్కితే పరిస్థితి నెగిటివ్ గా మారుతుందని ఆయా అభ్యర్థులు బెంగటిల్లారట. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న వారికి అప్పటికప్పుడు రహస్యంగా నగదు ఏర్పాటు చేసి చల్లబరిచారట. నోటిస్తేనే ఇక్కడి నుంచి కదులుతాం అంటూ ఒక పార్టీ అభ్యర్థి ఇంటి ముందు కొందరు ఓటర్లు భీష్మించిన సంఘటన కూడా రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. పరిస్థితి చేదాటిపోవడంతో సదరు అభ్యర్థి ఇంటికి పోలీసులు వెళ్లి ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి పంపించేశారట. పోలింగ్ రోజు సైతం కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి సన్నివేశాలు కనిపించాయి. నోటు అందని కొందరు ఓటర్లు పోలింగ్ బూత్కి వెళ్లకుండా ఇళ్ల వద్దే ఉండిపోయారు. నాయకులు వచ్చి తమకు న్యాయం చేస్తేనే ఓటు వేస్తామని మొండికేశారు. దీంతో ఆయా పార్టీల నాయకులు అప్రమత్తమయ్యారట. తమదైన శైలిలో వారిని చల్లబరిచి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలా చేశారట. పోలింగ్ ముగిసినప్పటికీ అభ్యర్థుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. తమ దగ్గర డబ్బులు తీసుకున్న ఓటర్లు తమకే ఓటేశారా లేక వేరే పార్టీకి వేశారా అన్న డైలమా వారిని నిద్రపోనివ్వడం లేదు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం పరిధిలో 240,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 120,000 మందికి నగదు పంపిణీ చేయడానికి అభ్యర్థులు ఏర్పాట్లు చేసినట్టుగా వినికిడి. ఈ మేరకు ఆయా వార్డుల్లోని నాయకుల వద్దకు 3 రోజుల ముందే నగదు మూటలు చేరాయట. అయితే చోటమోట నాయకులు చేతివాటను చూపారట. కేవలం 50,000 మందికి మాత్రమే నగదు పంపిణీ చేసి మిగతా సొమ్మును కాజేశారట. ఈ విషయం ఆ నోట ఈ నోట బయటకు పొక్కడంతో కొందరికి కడుపు మండిందట. ఆయా నేతలు ఇళ్లకు వెళ్లి నిలదీశారట. పోలింగ్ సందర్భంగా రాజమహేంద్రవరంలో నెలకొన్న పరిస్థితులే అభ్యర్థుల టెన్షన్ కి కారణం. ఓటర్లకు చేరాల్సిన డబ్బులు మధ్యలో కొందరు స్వాహ చేయడం, ఈ సంగతి తెలిసి ఓటర్లు ఆందోళనలు చేయడం అనేది వారిని కలవర పెడుతోంది. అందుకే ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతున్నది అన్న సందేహం వారిని పీడిస్తోంది. తమ నుంచి నగదు వెళ్లినా అది చేరాల్సిన వారికి పూర్తి స్థాయిలో చేరలేదని వారికి అర్థమైంది. సొంత పార్టీ నేతలే తమ కొంప ముంచేలా ఉన్నారని వారు ఇప్పుడు తెగ ఫీల్ అవుతున్నారు. దీంతో ఓటర్లు కూడా తమకు పైకం అందకపోతే ఊరుకోలేదు. అభ్యర్థులు ఇళ్లకే వెళ్లి డిమాండ్ చేశారు. ఈ పరిణామం కూడా ఆయా పార్టీల అభ్యర్థులను కలవర పెడుతోంది. ఇకపై ఎన్నికల రాజకీయాల్లో కొనసాగాలంటే డబ్బు ఒక అనివార్య అంశంగా మారిందని కొందరు నేతలు ఆందోళన చెందుతున్నారు కూడా. అంతర్గతంగా చోటు చేసుకున్న పరిస్థితులు బయటకు పొక్కడంతో రాజమహేంద్రవరంలో అభ్యర్థులు అప్రమత్తమయ్యారట. ఎక్కడెక్కడ డబ్బులు సరిగా పంపిణీ కాలేదో ఆరా తీసి సదరు బాధ్యులను ప్రశ్నిస్తున్నారట. తామిచ్చిన పైకాన్ని తిరిగి ఇవ్వమని ఒత్తిడి తెస్తున్నారట. ఈ తరుణంలో అభ్యర్థుల దగ్గర నగదు తీసుకున్న దళారి నేతలు తప్పించుకు తిరుగుతున్నారట. ఇదిలా ఉంటే రాజమహేంద్ర రూరల్ అభ్యర్థులను మరో టెన్షన్ కూడా వెంటాడుతోంది. తమకు డబ్బులు అందలేదని ఆందోళన చేసిన కొందరు ఓటర్లు కసితో పోలింగ్ బూత్లకు వచ్చి ఓట్లు వేశారట. ఈ పరిణామం వారికి మింగుడు పడడం లేదు. నోటు అందని వారు బాహాటంగా కొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తమ ఇళ్లకు ఆయా నేతలు ఎలా వస్తారో చూస్తామంటున్నారట. ఇదండి పోలింగ్ సందర్భంగా రాజమహేంద్రవరంలో నెలకొన్న వింత పరిస్థితి. ఒక పక్క కోట్లు కుమరించామని అభ్యర్థులు గోల పెడుతుంటే మరోపక్క తమకు నోటు అందలేదని ఓటర్లు గగ్గోలు పెట్టడం విచిత్రంగాక మరేంటి చెప్పండి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఓటర్లకు నోట్లు అలవాటు చేసిన రాజకీయ నాయకులకు ఈ మాట ఇప్పుడు అతికినట్టు సరిపోతుంది. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇన్సైడ్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి.